అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను నాకు ఈ సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జిఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు పన్నెండు శాతం మాత్రమే ఇది జాతీయ వృద్ధి రేటు అయిన పదమూడు పాయింట్ నాలుగు శాతం కంటే తక్కువ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారం అవుతున్నది ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు రాష్ట్ర వార్షిక జిఎస్డీపీ వృద్ధి రేటు పదమూడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు పది పాయింట్ రెండు శాతానికి తగ్గింది కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతున్నది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఎనిమిది శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఒక శాతం ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది దేశ జనాభాలో కేవలం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే తెలంగాణ ఉండగా దేశ జీడిపిలో తెలంగాణ భాగస్వామ్యం నాలుగు పాయింట్ తొమ్మిది కావడం మనందరికీ గర్వకారణం దేశంలోని పద్దెనిమిది ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ మెరుగైన వృద్ధి రేటును సాధిస్తున్నది రెండు వేల పదిహేను పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు పన్నెండు పాయింట్ ఆరు శాతం జిఎస్డిపి సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లోనూ ఉపరంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది ఉదాహరణకు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద పశు సంపద భారీగా పెరిగింది చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధి రేటు నుండి రెండెంకల వృద్ధి రేటుకు చేరుకున్నది ఇది రాష్ట్రం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల సాధ్యమైంది ఇదే విధంగా ద్వితీయ మరియు తృతీయ రంగంలోని ఐటీ వాణిజ్యం విద్యుత్తు రవాణా హోటళ్ళు తదితర సేవా రంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదవుతున్నది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదు రాష్ట్రంలో వినియోగంతో పాటు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్యమవుతున్నది రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద అరవై రెండు రూపాయలున్న రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలు ఉండవచ్చని అంచనా ఇది జాతీయ సగటు అయిన ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయల కంటే ఎనభై ఆరు శాతం ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎక్కువగా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం ఒకవైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తున్నది సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బడ్జెటేతర రుణాలను సమీకరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మనకున్న ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లుగా బడ్జెట్లో పొందుపరిచి ఈ సభలో ఆమోదించుకున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పదిహేను వేల ముప్పై మూడు కోట్లు కోతపెట్టి ఈ పరిమితిని ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లకు తగ్గించింది ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్ధమైనది కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ తరహాలో పెడుతున్న ఆంక్షలు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను యథాతథంగా అమలుపరిచే సత్ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చింది పన్నుల వాటాల్లో తెలంగాణకు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా ఏడు వందల ఇరవై మూడు కోట్ల స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని పోషకాహార కార్యక్రమాల కోసం నూట డెబ్బై ఒక్క కోట్లు గ్రాంట్ ఇవ్వాలని పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చేయి చూపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరు సంవత్సరాలకు గాను పదిహేనవ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఇవి కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసింది దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖతారు చేయలేదు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నైన్టీ ఫోర్ వన్ సెక్షన్ ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రం పన్నులలో రాయితీని ప్రకటించి తద్వారా ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు రాయిలతో రాయితీలతో ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసింది విభజన చట్టంలోని నైన్టీ ఫోర్ టూ సెక్షన్ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలి ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం ఏడాదికి నాలుగు వందల యాభై కోట్ల చొప్పున తెలంగాణకు ఇవ్వవలసి ఉండగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లు ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్లు మిషన్ కాకతీయ పథకానికి ఐదు వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కానీ కేంద్ర సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో పదేండ్ల పాటు సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదమూడో షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది కానీ చాలా అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్ గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది ఎనిమిదిన్నర ఏండ్లైనా ఈ హామీలు నెరవేరలేదు పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది నదీ జలాల చట్టం సెక్షన్ త్రీని అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం సూచించవలసి ఉంది కానీ కేంద్రం చేస్తున్న అకారమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది ట్రిబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల తరబడి జరుగుతున్న అర్థంపర్దం లేని కాలయాపనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తున్నది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కేంద్ర విద్యుత్ శాఖ బకాయిల చెల్లింపు పేరిట ఇచ్చిన ఉత్తర్వు తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షకు మరో నిదర్శనం విద్యుత్ సరఫరాకు సంబంధించి మూడు వేల నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను అసలు కింద మూడు వేల మూడు వందల పదిహేను పాయింట్ ఒకటి నాలుగు కోట్లను వడ్డీ కింద లెక్క వేసి మొత్తంగా ఆరు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లను తెలంగాణ డిస్కామ్లు ఏపీ జెన్కోకు ముప్పై రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలిచ్చింది విద్యుత్ వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు చివరికి కోర్టును ఆశ్రయించడం తప్ప తెలంగాణకు మరో మార్గం లేకపోయింది రెండు వేల పద్నాలుగు పదిహేను రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశాయి ఉద్దేశపూర్వకంగానో లేక పొరపాటుననో జరిగిన ఈ అన్యాయాన్ని సవరించమని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్నది ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసిన నిధులను తెలంగాణకు తిరిగి సర్దుబాటు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది సాక్షాత్ పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం పూర్తిగా ప్రజాస్వామికం కేంద్రం సహకారం లేకపోయినా గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన గణనీయమైన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా సభ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ రంగం ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా నేడు ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవ జీవాలను అందించడంలోనూ నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో తిరిగి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్త కర్మ క్రియగా నిలిచారు అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడుగా భావిస్తున్నారు నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లలో వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల నిధులు ఖర్చు చేయగా రాష్ట్రం ఆవిర్భించినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష తొంభై ఒక్క వేల ఆరు వందల పన్నెండు రూపాయలు అంటే ఇరవై రెట్లు అధికంగా ఖర్చు చేసింది నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్లల్లో దీనత్వం తొలిగి ధీరత్వం తొలికిసలాడుతా ఉన్నది